ఇండియా కూటమికి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించగా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ మరో షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని ప్రకటించింది మరోవైపు ఎన్డీఏ కూటమిలోకి ఆరెళ్లి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓవైపు ఎన్డీఏ కూటమి రోజురోజుకు బలపడుతోందే మరోవైపు ఇండియా కూటమి పరిస్థితి మాత్రం దిగజారుతోందే ఒక్కో పార్టీ ఇండియా కూటమికి దూరం అవుతోంది ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు దూరమయ్యాయి తాజాగా ఆర్ఎల్డీ కూడా దూరమయ్యే అవకాశముంది ఎందుకంటే ఆ పార్టీ నేత జయంత చౌదరి చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనం మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంతో పరిస్థితి మారిపోయిందే ఇప్పుడు బీజేపీ ఆఫర్ ఇస్తే ఎలా తిరస్కరిస్తానంటూ చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి చెప్పడం ఆసక్తికరంగా మారిందే చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటించగానే హృదయాలను గెలుచుకున్నారంటూ మోడీపై ప్రశంసలు కురిపించారు ఆర్ఎల్డీకి రెండు లోక్సభ ఒక రాజ్యసభ సీటును బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది మరోవైపు పంజాబ్ చండీగఢ్ లోని మొత్తం పద్నాలుగు లోక్సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది మరో పది రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు పద్నాలుగు స్థానాల్లో అఖండ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతిచ్చినట్లే సార్వత్రిక పోరులో పద్నాలుగు స్థానాల్లో ఆప్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికే అసోంలో పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు గాను మూడు స్థానాలకు అభ్యర్థులను ఆప్ ప్రకటించింది దిబ్రుగఢ్ నుంచి మనోజ్ దానోవర్ గువహాటి తేజ్పూర్ స్థానాల నుంచి బాబిన్ చౌదరి రిషిరాజ్ కౌంటీన్యలు పోటీ చేస్తారని వెల్లడించారు పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు